మన గిరిజన ప్రాంతంలో నాకు 77 నుంచి ఊహా వచ్చిన కాదు తెలుసు కానీ ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు గతంలో టి గోపాలరావు సోమేశ్ కుమార్ టిఎస్ అప్పారావు సుధీర్తి భట్టాచార్య మరి ఎస్పి టక్కర్ గారు వాళ్ళు గ్రామాలకి నడిచెళ్ళి అక్కడ ఉన్న గిరిజనులకి ఏం కావాలి వాళ్ళకి ఏటి వాళ్ళకి అవసరాలు అని తీర్చేవారు అదే కోవకు చెందినటువంటి పీఓ రోలంగ్ గోపకృష్ణ గారు మొన్న చూస్తే మేము ఆ ప్రాంతానికి ఇప్పుడు వరకు నాది 62 సంవత్సరాల వయసు ఇప్పుడు వరకు అటువంటి ప్రాంతానికి ఏ ఐఎస్ ఆఫీసర్ లేదు మరి రోలంగ్ గోపాలకృష్ణ గారు 10 కిలోమీటర్లు నడిచి గిన్నెలకోట జామ్గూడ ఆ ప్రాంతం అంతా కికర్ణ్యమైన అడవి మావోయిస్టుల తాలూకు ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతము ఈసమంతా జంకకుంట బెంకకుంట 10 కిలోమీటర్ల కష్టపడి నడిచి వెళ్ళినటువంటి పీఓ గారికి మరి వీరికే చూశాం మరి గతంలో చూస్తే అనంతగిరి మండలంలో కూడా ఆ బూర్జా బొంగిజా ఏరియా కూడా ఆయన నడిచే లేదు అవన్నీ వాళ్ళ బాధలు చూసి వాళ్ళకి వెంటనే ఇక్కడికి వచ్చి ఆ జిల్లుపాడు దగ్గర గోస్తాన నది మీద 10 కోట్లతో బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించి తనకు శంకుస్థాపన మా ఎమ్మెల్యే గారు పాల్గొన గారు మరి మన చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు పీఓ గారు శంకుస్థాపన చేశారు ఇటువంటి పీఓ గారు కనీసం ఏజెన్సీలో 3 సంవత్సరాలు ఉంటే ఇక్కడున్న గిరిజనుల తాలూకు స్థితిగతులన్నీ అధ్యయనం చేసి ఇక్కడున్న గిరిజనులకి ఏమి కావాలో చేయడానికి ఇతను తాలూకు ప్రవర్తనే మా గిరిజనులకు ఎంతో బాగా నచ్చింది గిరిజనులతో మంది అలాగే కలెక్టర్ గారు కూడా ఎవ్వరు వెళ్ళినటువంటి ఆ బలపము ఆ వరుస బోర్డర్ మా వస్త్ర పాయింట్కి వెళ్ళారు కలెక్టర్ గారు కూడా ఇలాంటి కలెక్టర్ గారు కూడా ఉంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది ఇటువంటి అధికారులకి మనం ఎప్పుడు కూడా 3 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇటువంటి అధికారులకు ఇక్కడ ఉంచితే గిరిజనులతో మమేకమైపోయి గిరిజనులు గేట్కి నడిచి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల వల్లనే మా గిరిజనులు బాగుపడతారు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల వల్లనే మా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఏ కలెక్టర్లకు ఏ పీఓలు ఏ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా 15 కిలోమీటర్లు నడిచి తిరగడం నేనైతే చూడలేదు కాబట్టి ఈ పీఓకి ధన్యవాదాలు మరి కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ఇద్దరు కలిసి మా గిరిజన ప్రాంతానికి ఆ 107 చట్టం అమలులో పెట్టి ఈ గిరిజనులందరూ సేవ చేస్తే మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకి మీకి ఆ భగవంతుడు ఆయురారు చూసి ఇంకా మీకు